టికెట్లు పాసుల జారీని సరళతరం చేసేలా స్మార్ట్ శకానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది చిల్లర సమస్య లెక్కల్లో తేడాలు వంటి చిక్కుముడులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న టికెట్ జారీ యంత్రాలు టిమ్స్ స్థానంలో ఇంటెలిజెంట్ టికెట్ జారీ యంత్రాలు ఐటీమ్స్ ను తీసుకురానుంది మొబైల్ యాప్ ద్వారా బస్ పాసులను జారీ చేయాలని నిర్ణయించింది మెట్రో రైళ్ల తరహాలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది వీటిని ఆర్టీసీ కౌంటర్ కు అవసరం లేకుండానే ఆన్లైన్లోనే రీఛార్జ్ చేసుకోవచ్చు స్మార్ట్ కార్డులొస్తే ప్రతిసారి టికెట్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు కార్డులో ఉన్న మొత్తం నుంచి ఛార్జ్ సొమ్ము మినహాయించుకుని టికెట్లు ఇస్తారు తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో మూడు వేల ఎనభై ఏడు సర్వీసుల్లో మూడు వేల ఐదు వందల ఐటీమ్స్ యంత్రాలను వినియోగిస్తారు ఇక్కడ విజయవంతమైన తీరును బట్టి దశలవారీగా వారీగా అమలు చేయనున్నారు ఆర్టీసీలో సొంత అద్దె బస్సులు కలిపి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఒకటి ఉన్నాయి పదివేల ఐటీమ్స్ అవసరమని అంచనా వేశారు ఐటీమ్స్ యంత్రాలు స్మార్ట్ కార్డులు మొబైల్ యాప్ సాంకేతికత కోసం ఆర్టీసీ తాజాగా టెండర్లు స్మార్ట్ వ్యవస్థను మార్చిలోపు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు